హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భరద్వాజ్ సాయి మీరు చూస్తున్నారు లాజికల్ బ్రెయిన్ ఛానల్ సో ఫ్రెండ్స్ నా ఛానల్ నుండి వీడియోస్ చూడడానికి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే దాని పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మీరు కనుక ఏదైనా మొబైల్ అన్బాక్సింగ్స్ కానీ లేదా మొబైల్ రివ్యూస్ కానీ సో యూట్యూబ్లో చూసినట్లయితే సో మీకు ఆ రివ్యూస్ కానీ లేదా అన్బాక్సింగ్స్లో ఈ గూగుల్ క్యామ్ సపోర్ట్ ఈ మొబైల్కి ఉంది ఈ మొబైల్కి లేదు అండ్ అలాగే ఈ మొబైల్లో గూగుల్ క్యామ్ అనేది సో స్టాక్ కెమెరా కన్నా బెటర్గా వర్క్ అవుతుంది అనే మాటలు మీరు వినే ఉంటుంటారు కదా సో ఈ వీడియోలో నేను మీకు సో ఈ గూగుల్ కెమెరా అంటే ఏంటి అండ్ మన మొబైల్లో ఈ గూగుల్ కెమెరాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనే దాని గురించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో అదేంటో చేయాలంటే ఈ వీడియో రన్నింగ్ వరకు చూడండి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ని అండ్ మీ సజెషన్స్ ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సో ఈ గూగుల్ కెమెరా అంటే ఏంటో చెప్తాను సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్స్లో డిఫాల్ట్ కెమెరా యాప్ అయితే ఉంటుంది కదా సో అలాగే గూగుల్ పిక్సెల్ మొబైల్స్లో ఒక డిఫాల్ట్ కెమెరా యాప్ అయితే ఉంటుందన్నమాట సో దాన్ని గూగుల్ కెమెరా లేదా జీ క్యామ్ అంటారు సో ఫ్రెండ్స్ ఈ గూగుల్ కెమెరా అనేది సో చాలా మంది యూజ్ చేయడానికి ఇష్టపడుతుంటారనమాట సో మనం రెగ్యులర్గా యూస్ చేసే డిఫాల్ట్ కెమెరా యాప్కి సో ఈ జీ క్యామా యాప్కి సో డిఫరెన్స్ ఏంటంటే సో ఈ గూగుల్ కెమెరాతో తీసిన ఇమేజ్ అనేవి సో మనకి చాలా న్యాచురల్గా ఉంటాయి అనమాట అండ్ ఎక్కువ డీటెయిల్స్ని అయితే ఇది క్యాప్చర్ చేయగలదు అండ్ అలాగే సో మనకి ఇమేజ్ అనేవి సో చాలా న్యాచురల్గా అండ్ షార్ప్గా ఉంటాయి అనమాట సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్టాక్ కెమెరాతో పోల్చుకుంటే సో కొంతమంది డెవలపర్స్ ఏం చేస్తారంటే సో మనకి సో ప్రతి కంపెనీ మొబైల్స్లో సో ఈ గూగుల్ కెమెరాని యూస్ చేయడం కోసం సో ఈ గూగుల్ పిక్సల్ మొబైల్స్లో ఉండే ఈ గూగుల్ కెమెరా యాప్ని సో ఎక్స్ట్రాక్ట్ చేసి సో అన్ని వేరే కంపెనీ మొబైల్స్లో ఉన్న అన్ని మోడల్ కి సో వర్క్ అయ్యేటట్టు సో ఈ యాప్ని అయితే మాడిఫై చేస్తారనమాట అన్ని కి సపోర్ట్ చేయగలిగేటట్టు సో ఈ మాడిఫై చేసిన ఈ గూగుల్ కెమెరా యాప్స్ని సో జీ క్యామ్ మోడ్ యాప్ అంటారనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మీ మొబైల్లో ఈ జీ క్యామ్ యాప్ని సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇన్స్టాల్ చేయాలో చూపిస్తారు సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే సో మీ మొబైల్లోని లోని క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి బార్లో ఎక్స్డీఐ డెవలపర్స్ జీ అని సెర్చ్ చేయండి సో ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా ఎక్స్డీఐ డెవలపర్స్ అని సో దీని మీద ట్యాప్ చేసినట్లయితే సో ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్రతి కంపెనీ మొబైల్ అండ్ ప్రతి మోడల్ మొబైల్కి జీ క్యామ్ అనేది సో అవైలబుల్గా ఉంటుందన్నమాట సో మీరు మీ మొబైల్ కంపెనీ సో ఎక్కడుందో సెర్చ్ చేయండి సో నాది వచ్చేసి రియల్మీ అనమాట సో రియల్మీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా సో కింద మనకి సో మీ మొబైల్ మోడల్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో నా మొబైల్ మోడల్ వచ్చేసి రియల్మీ ఎక్స్టీ సో ఇక్కడ మనకి రియల్మీ ఎక్స్టీ సో కింద కనిపిస్తుంది కదా సో మీ మోడల్ పక్కనే సో క్లిక్ హియర్ అని ఉంటుంది సో దాని మీద ట్యాప్ చేసినట్లయితే సో మనకి దానికి సంబంధించిన సో లింక్ అనేది సో కనిపిస్తుంది అనమాట సో కింద స్క్రోల్ చేసిన తర్వాత సో ఇక్కడ నుంచి సో డౌన్లోడ్ చేసుకున్న యూజర్స్ రివ్యూస్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట సో చూసి సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో కింద మీకు ఒక లింక్ అయితే కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్లో సో దీన్ని ట్యాప్ చేయండి సో ఈ లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే సో మీకు కొన్నిసార్లు ఓపెన్ అవుతుంది అండ్ కొన్నిసార్లు ఓపెన్ అవ్వదు సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సో మీకు లింక్ని కాపీ చేసుకోండి సో లింక్ని కాపీ చేసుకొని మళ్ళీ మీరు సర్చ్ బార్లో ఈ లింక్ పేస్ట్ చేసి యూజ్ చేసినట్లయితే సో డెఫినెట్గా వర్క్ అవుతుంది అనమాట సో కింద మీకు డౌన్లోడింగ్ ఫైల్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీకు సో జీ క్యామ్ అనేది సో డౌన్లోడ్ అవుతుంది అనమాట సో నా మొబైల్కి సపోర్ట్ చేసే జీ క్యామ్ అనేది సో వన్ ఫార్టీ అయితే ఉంది ఫ్రెండ్స్ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది సో మీరు వన్స్ యాప్ని సో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత సో మీ మొబైల్ని షేక్ చేయండి సో షేక్ చేసినప్పుడు సో మీకు కెమెరాలో సో ఎలాంటి ల్యాగ్స్ కనుక కనిపించకపోతే సో యాప్ అనేది సో మీకు మీ మొబైల్కి సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ మీ మొబైల్ గూగుల్ కెమెరా అనేది సో వర్క్ అవుతుందా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ అలాగే వర్క్ అవ్వకపోతే కనుక సో మీ మొబైల్ ఏంటనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో నేను ఇంకా ఆల్టర్నేటివ్ వేస్ అనేది సో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లాజికల్ బ్రెయిన్ ఛానల్